విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జనాగ్రహ నిరసన దీక్షను వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు బలిరెడ్డి ఎంపీపీ ఇప్పిలి అనంతం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావులు మద్దతు తెలిపారు. मैं गत दीक्षा प्रतिपक्ष पार्टी नायक जगनमोहन रेड्डी नायकत् अनेक दीक्षा रईत दीक्षा जल दीक्षा निरुद्योग दीक्षा महिला वंचारे महिला दीक्षा राष्ट्र प्रयोजन कोसम अनेक कार्यक्रम दीक्षा मैं दीक्षा आ दीक्षा मैं आधार एन कामील राष्ट्र प्रजा मोसम से లేదు ఈ రాష్ట్రంలో ఆ రోజు దీక్ష చేసిన నిరుద్యోగుల కోసం బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు అని మీరు జాబులు ఇవ్వలేదని చెప్పి దీక్షలు చేశాం. లేదు మీరు వచ్చి అనేక ప్రాజెక్టులు కడతామని చెప్పారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఏ ప్రాజెక్టుని మీరు చేయలేదు. తోటపల్లి ప్రాజెక్ట్ని అలాగే ఉంచారు, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ని అలాగే ఉంచారని చెప్పి మేము ఆనాడు వారు జల దీక్ష చేస్తే ఆ జల దీక్షలో మేమందరం మాకు గౌరవ పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో ఈ నియోజక జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరం కూడా ఆనాడు మేమందరం కూడా ఆ దీక్షల్లో వారికి మద్దతుగా వారితో చేశాం. ఎక్కడెక్కడ కూడా మేము వారికి మద్దతు పలికాం. అప్పుడు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. కారణం మేము ఆనాడు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తాలూక అంశాలు ఏదైతే పాలకపక్షం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో లేదా మీరు మోసం చేశారని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం. కానీ వారు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నారు కారణం ఇంతవరకు చెప్పలేదు. వారు దీక్ష చేస్తున్నారు, దీక్షలో కారణం లేదు. ఎందుకు దీక్షో తెలియదు. కేవలం 36 గంటల దీక్ష. మేము నిరసన దీక్షను చేస్తున్నాం. ఎందుకు నిరసన దీక్ష చేస్తున్నాం? పార్టీ వాళ్ళు పిలిపించింది. మేము చిపురుపల్లిలో కానీ ఈ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా దీక్ష చేస్తున్నారు. కారణం వైఎస్ఆర్ పార్టీ బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని దీక్ష చేస్తున్నాం, నిరసన దీక్ష చేస్తున్నాం. మీకు కనువిప్పు కలగాలని చెప్తున్నాం, ప్రజాస్వామ్యం విలువలు తెలియాలని చెప్తున్నాం. ఆ భగవంతుని మీ ద్వారా కోరుకుంటున్నాం, మీకు మంచి బుద్ధినివ్వాలని కొంచెం కోరుకుంటున్నాం. మీ ఇవాళ నిరసన చెప్తున్నాం. మీరు బేసిక్గా క్షమాపణ చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు అవమానించడం అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల మంది ప్రజలు మీరు అవమానించడమే అని చెప్పి మేము ఇవాళ మేము దీక్ష నిరసన దీక్ష చేస్తున్నాం. మీరు బేసిక్గా క్షమాపణ చెప్పాలని. కానీ ఇవాళ మీరు దీక్ష ఆయన మాట్లాడిన భాష మీ అందరికీ తెలుసు. నిజంగా అటువంటి భాష అటువంటి మాటలు కూడా అందరికీ వచ్చినప్పుడు కూడా సంస్కారం అడ్డొచ్చి ఈరోజు ఒక సామాన్యుడు చంద్రబాబు నాయుడు ఆ మాట అంటే పదజాలాన్ని ఈ రాష్ట్రమే కాదు దేశ ప్రజలందరూ కూడా గమనించారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వారు ముఖ్యమంత్రిగా కాగలిగారు. ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగపరం నిర్మాణంగా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు నిర్మించిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రజలందరూ సుమారు 175 సీట్లకు ఎన్నికలకు గాను వెళ్తే 151 సీట్లు ఇచ్చి వారిని ముఖ్యమంత్రి చేశారు. సహజంగా ఒక ముఖ్యమంత్రి గారిని ఒక అసభ్య పదజాలంతో దూషిస్తే ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో ఎవరైనా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారు వారిని ఏదైనా అసందర్భంగా ఉంటే దాన్ని మందలించే కార్యక్రమం చేస్తారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా అలా ప్రతిపక్ష పార్టీలు అనేక సందర్భాల్లో ఎవరైనా గీత దాటితే వారి మీద వేటు వేసే కార్యక్రమాలు అనేక సందర్భాల్లో మనం చూసాం. ఈ రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో చూసామండి. కానీ వారు అధికార పెద్ద వాడిన భాషని దాన్ని సమర్థిస్తూ దాన్ని తప్పు అని ఖండించకుండా సుమారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య విలువల గురించి రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడే పదే పదే మాట్లాడే వ్యక్తులు వారు ఎందుకు పదజాలాన్ని వాడాల్సి వచ్చిందో చెప్పకుండా కేవలం వారు ఆ కార్యక్రమం అయినంటనే
దొంగే దొంగ అన్నట్టు వారు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఈ మధ్యకాలంలో 2-3 రోజుల కాలంగా జరుగుతున్న కార్యక్రమాలు చూశారు. సాధారణంగా ఈ రాష్ట్రంలో బంధులు పెరిపోవడం దేని గురించి చేస్తారంటే మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సార్లు బంధులు పాటించారు. అనేక సార్లు మేము బంధు కార్యక్రమాలు చేస్తాం. మా చేసిన ప్రతి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజాహితం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం ఆ కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని వ్యక్తులను దూర్భాషలు ఆడినందుకో, నా వ్యక్తులు దూర్భాషలు ఆడారు కాబట్టి మద్దతు ఇవ్వడానికి నిన్నటి రోజుని వారు బంద్ మద్దతు ఇచ్చారు. నిన్నటి మీరు వాడిన భాషకి ఈ రాష్ట్రంలోనే కాదు, తెలుగు వారందరూ కూడా ఈ దేశంలోనే, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడితే ఆ పార్టీ అధ్యక్షులు తక్షణమే వారిని పార్టీని సస్పెండ్ చేయడం, వారిని ఏ రకంగా ఆ పార్టీకి ఉన్న నియమ నిబంధనలు ఉపయోగించి ఆ పార్టీ మీద, ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోకపోగా వారు కానీ వారి కుమారులు కానీ మాట్లాడుతున్న భాష, మాట్లాడుతున్న మాటలు చూసి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ చూసి వారం లేక ఎన్ని కుతంత్రాలు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల నుంచి మద్దతు రానప్పటికీ కూడా స్వయంగా మరి చంద్రబాబు నాయుడే దేశ కూర్చునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆయన చరిత్ర చూసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు ఆయన నేను మా మామ మీద పోటీ చేస్తానని చెప్పి మళ్ళీ వెంటనే తెలుగుదేశంలో పార్టీ జాయిన్ అయ్యే పరిస్థితి కానీ లేదు, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చెప్పులతో కొట్టించి ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కానీ లేదు, అలిపిరిలోని ఆయన కావాలని చెప్పి ఆయన కారు కింద బాంబు పెట్టుకొని మరి ఒక సన్నివేశాన్ని సృష్టించి మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేసినప్పుడు కానివ్వండి, లేదు నిరంతరం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా కోర్టులకు వెళ్ళి, నిరంతరం హౌసింగ్ మీద కోర్టులకు వెళ్ళి, పట్టాలు ఇస్తే కోర్టులకు వెళ్ళి, లేదు పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అందకుండా ఉండడానికి నిరంతరం కూడా కోర్టులకు వెళ్ళి స్టేల్ తీసుకొచ్చే కార్యక్రమం కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలోని మత విద్వేషాలు కల్పించాలని, మతాల్ని విద్వేషాలు సృష్టించాలని చెప్పి ఈ రాష్ట్రంలోని మరి రాముడు తల నరికినప్పుడు కానీ మన మన నెల్లిమర్లలో జరిగిన సన్నివేశం, లేదు నర్సనపేటలోని మరి అచ్చినాయుడు గారు ఆయన సొంత మనుషులే నంది విగ్రహం రోడ్డు మీద తీసుకొచ్చిన సన్నివేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కావాలని ఎన్ని అరాచకాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు దొరకట్లేదు, అందుకు నిరంతరం కూడా పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం కూడా శ్రమించే పరిస్థితికి కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలోనే. కనుక మరి మన నిన్న ఆయన మాట్లాడిన పట్టాభి మాట్లాడిన మాట్లాడలు చూస్తే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇటువంటి అని